పార్టీ కొత్త ఆపరేషన్ చేస్తోందా? వచ్చే ఎన్నికలే టార్గెట్ గా నయా ప్లాన్ వర్కౌట్ చేస్తోందా? తెలంగాణ ఫోకస్ గా 2019 లో ఎలాగైనా తమ సత్తా చాటాలని అనుకుంటున్నారా కమలనాథులు? టార్గెట్ 2019 కోసం బీజేపీ హైకమాండ్ ఏమైనా స్పెషల్ మిషన్ నడుపుతోందా? అసలు తెలంగాణపై కాషాయ పార్టీ ఫ్యూచర్ ఎజెండా ఏంటి? సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. అప్పుడే కూడికలు తీసివేతల లెక్కలేస్తున్నాయి పార్టీలు. ఆపరేషన్ సెవెన్ స్టేట్స్ మిషన్లో బీజేపీ జాతీయ పార్టీకి తెలంగాణ చాలా ముఖ్యమైంది. అందుకే రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటినుంచే ఇక్కడ తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలవాలంటే ఏం చేయాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు మొదలుపెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం ఆపరేషన్ ఆకర్షకు పెద్దపీట వేయాలనుకుంటోంది. తెలంగాణలో అధికార పార్టీపై ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు? సరైన ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ నుంచి బయటపడాలనుకుంటున్న నాయకులు ఎవరు? ఏ పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ప్రజల్లో మంచి పేరున్న వాళ్ళెవరు? అసలు అధికార పార్టీలో ఇమడలేకపోతోంది ఎవరు? ఇటువంటి అంశాలపై పూర్తి దృష్టి సారించింది అమిత్ షా బృందం. ఖచ్చితంగా ఆపరేషన్ బీజేపీ తెలంగాణ 2019లో తెలంగాణ బీజేపీ అధికారం రావడం అనేది లక్ష్యం, దాంట్లో డౌటే లేదు. ఆ లక్ష్యం ఖచ్చితంగా నెరవేరబోతున్నది. అయితే దీన్ని పత్రికలలో మీడియాలో వస్తున్నటువంటి చర్చ ఏంటంటే ఏదో పెద్ద లీడర్లు వస్తారు, పెద్ద లీడర్ రాగానే పార్టీకి ఏమైపోతుంది, ఇది కాదు మేము ఆలోచిస్తుంది. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు టీడీపీ కాంగ్రెస్లు కాంగ్రెస్ గ్రూప్ ఉన్నటువంటి టీడీపీ లేకపోతే కాంగ్రెస్ అనేటటువంటి బలమైన రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు రెండు పార్టీల మధ్య జరిగేటువంటి గ్రామ స్థాయిలో నాయకత్వం విడిపోయినటువంటి ఆ భావజాలం ఉండేది. ఆ తర్వాత టీడీపీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీడీపీ ఇంచుమించు కనుమరుగైపోయింది. ఇప్పుడు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో బలహీనమైన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా కింది స్థాయి నాయకులు పోయే అవకాశం లేదు. ఇది రెండో అంశం. టీడీపీలో బలంగా ఉండి ఈ రోజున ఏ రాజకీయ పార్టీతో కలవలేక కాంగ్రెస్ వ్యతిరేక వాదంతో నుండి టీఆర్ఎస్తో కూడా కలవలేకుండాటువంటి పెద్ద సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, పెద్ద గ్రూప్ ఈ రోజున గ్రామాలలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నమాట వాస్తవం. ఆపరేషన్ ఆకర్షలో భాగంగా రాష్ట్ర స్థాయి నేతల నుంచి మండల స్థాయి నేతల వరకు కన్నేశారు. గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారితో పాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలను పార్టీలోనికి లాగాలనుకుంటున్నారు బీజేపీ నేతలు. ఒకవైపు బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేస్తూనే మరోవైపు ఇతర పార్టీల్లోని గట్టి నాయకులను అన్ని స్థాయిల్లో ఆకర్షించాలని బీజేపీ స్కెచ్ వేస్తోంది. పార్టీకి ఆకర్షితులై వచ్చే అవకాశాలున్న నేతల్ని మిస్ చేయవద్దని భువనేశ్వర్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు గ్రామ స్థాయిలో ఒక గ్రూప్ రాజకీయాలతో నుండి ఒక సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ఒక సెక్షన్ ఆఫ్ ది గ్రూప్ కి వ్యతిరేక పోరాటం చేసి ఉన్నారు. దాంతోపాటు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి సెక్షన్స్ కాంగ్రెస్లోకి పోలేక ఇంకో రాజకీయ పార్టీలకు పోలేక ఎదురు చూస్తున్నటువంటి సెక్షన్ కూడా చాలా పెద్ద సమాజం ఉంది. వీళ్ళందరూ కూడా మా వైపు వస్తానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మేము సానుకూలమైన వాతావరణ నిర్మాణం చేయడమే మా లక్ష్యం. ఆ దిశగా మా పార్టీ ముందు కదులుతుంది. ఆ దిశగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో చాలామంది మండల ప్రెసిడెంట్లు కావచ్చు, మాజీ మండల ప్రెసిడెంట్లు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, జిల్లా జడ్పీటీసీ మెంబర్లు కావచ్చు. జడ్పీటీసీ మెంబర్ వస్తే ఇంచుమించు ఒక సగం కాన్ఫరెన్స్ వచ్చినట్టుగా ఇది. అట్లా చాలామంది జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు రెడీగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. బట్ దీంట్లో ఒక్కటి ఢిల్లీ హైదరాబాద్ స్థాయిలో ఏదో పెద్ద ప్రముఖ నాయకుడు, ఆ నాయకుడు రాగానే పార్టీ బలపడతాయని కాదు. కింది స్థాయిలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా పనిచేసిన వాళ్ళు, ఓడిపోయిన జడ్పీటీసీలు, గెలిచిన జడ్పీటీసీలు, ఇప్పుడు మాజీ జడ్పీటీసీలు, లేదా ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, వీళ్ళందరూ కూడా పార్టీలకు పెద్ద ఎత్తున ఒకప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక వాదం, ఇప్పుడు టీఆర్ఎస్ వ్యతిరేక వాదం. ఆ వాదం మీద మనందరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ చేర్చుకొని 2019 వరకు ఖచ్చితంగా 19 జనవరి వరకు ఈ లక్ష్యం పూర్తిగా అన్ని గ్రామాలు, తెలంగాణలో ఉన్న 32,000 బూతులలో మా పార్టీ కనీసం 10 నుంచి 15 మంది బలమైన నాయకత్వంతో కనుకుంటే. పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలతో ఏ జిల్లాలో ఏ నాయకులున్నారు, ఎవరు కమలంగూటికి చేరుతారు అనే నివేదిక తయారు చేస్తున్నారు పార్టీ నేతలు. అంతేకాదు, కుదిరితే మే నెలలో అమిత్ షా పర్యటనలో కొందరికి కండువాలు కప్పాలనే ప్రయత్నాలు కూడా ఊపందుకున్నాయి.